వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం బయోగ్రఫీస్. అలనాటి సినీ దర్శకులు తాతినేని ప్రకాష్ రావు గారి గురించి తెలుసుకునే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తాతినేని ప్రకాష్ రావు గారు 1924 నవంబర్ 24న కృష్ణా జిల్లాలోని కపిలేశ్వరపురంలో జన్మించారు. వీరి తండ్రి వీర రాఘవయ్య ఈయన కాంగ్రెస్వాది. విప్లవ భావాలు ఎక్కువగా ఉండేవి. ప్రకాష్ రావు గారిని చిన్నప్పుడే తన తాతయ్య సుబ్బయ్య గారు దత్తత తీసుకున్నారు. వీరి తాతకి ఈయన తండ్రి చేసే విప్లవ భావాలు నచ్చకపోవడంతో ఆయనను ఇంటి నుంచి దూరంగా పంపేశారు. తండ్రి నుంచి రాజకీయం, విప్లవ భావాలు వారసత్వంగా సంక్రమించాయి ఈయనకు. అదనంగా సినిమా ఆసక్తి కూడా ఏర్పడింది. టూరింగ్ టాకీస్లో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం కలిగించుకున్నారు చిన్నతనంలోనే. విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల వైపు ఆసక్తి చూపడంతో గొడవలు రావడం కూడా ఎక్కువయ్యాయి. ఉచితంగా సినిమా చూసే టూరింగ్ టాకీస్లో అసిస్టెంట్ ఆపరేటర్ ఉద్యోగం సంపాదించుకున్నారు. కొంతకాలానికే ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రజానాట్య మండలి వైపు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. తాతినేని ప్రకాష్ రావు గారు ప్రజామండలి ప్రదర్శించే కళా కార్యక్రమాలను నిర్వహించే పనిలో పడ్డారు. ప్రకాష్ రావు గారు అనుకోకుండా 1946లో మద్రాసులో ఒక మీటింగుకు వెళ్లారు. అక్కడ దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారితో పరిచయం ఏర్పడింది. మళ్ళీ కృష్ణా జిల్లాకి తిరిగి వచ్చేసిన ఏడాది పూర్తి కాకుండానే తను నిర్వహించే రాజకీయ సాంస్కృతిక వ్యవహారాలకు స్వస్తి చెప్పేసి మద్రాసుకు వెళ్ళిపోయారు. ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో కేఎస్ ప్రకాష్ రావు గారు హీరోగా రూపొందిన ద్రోహి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా మొదటిసారిగా పనిచేశారు. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ గారి వద్దనే మన దేశం, సంసారం, షావుకారు, పెళ్లి చేసి చూడు సినిమాలకు అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత కేవి రెడ్డి గారి వద్ద పాతాళ భైరవి సినిమాకి సహాయ దర్శకునిగా పనిచేశారు. పీపుల్స్ ఆర్ట్ సంస్థ వారు నిర్మించిన పల్లెటూరు సినిమాతో ప్రకాష్ రావు గారు దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, నాగభూషణం గారు ముఖ్య పాత్రలను పోషించారు. పల్లెటూరి అందాలు, ఆనందాలు వర్ణించిన ఈ సినిమా 1952లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 1953లో ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టి పిచ్చి పుల్లయ్య సినిమాని డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత అన్నా చెల్లెళ్ళు అనే నాటకం ఆధారంగా అక్కినేని, ఎన్టీఆర్, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించగా పరివర్తన అనే సినిమాని రూపొందించారు. ఈ సినిమా తమిళంలో డబ్ అయ్యి ఘన విజయాన్ని సాధించింది. 1954లో విడుదలైన ఈ సినిమాలో నీతి, నియమాలు, మానవతా విలువలు, ఆదర్శాలు చక్కగా చిత్రీకరించారు. అక్కినేని గారితో నిరుపేదలు సినిమాని తీసి 1954లో విడుదల చేశారు. ఆ తర్వాత 1959లో విడుదలైన ఇల్లరికం సినిమా ఘన విజయాన్ని సాధించింది. 1958లో అమర్దీప్ అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా మంచి విజయాలను తన సొంతం చేసుకున్నారు. జయం మనదే, మాబాబు, మైనర్ బాబు, సంసారం, చిరంజీవి రాంబాబు, గాలిపటాలు, గంగా భవానీ, పొగరుబోతు, ఆశాజ్యోతి, భారతంలో అర్జునుడు వంటి సినిమాలకు తెలుగులో డైరెక్షన్ చేశారు. 1956లో తమిళ ఇండస్ట్రీలోకి కూడా మాతృకుల మాణిక్యం అనే సినిమాతో అడుగుపెట్టారు. ఇది తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రచన ఆధారంగా వచ్చిన చరణదాసి సినిమాకి రీమేక్. తమిళంలో 24 సినిమాలకు ఈయన డైరెక్షన్ చేశారు. తాతినేని ప్రకాష్ రావు గారి కజిన్ అయిన తాతినేని రామారావు గారు ప్రకాష్ రావు గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఆయన బాటలోనే మంచి సినిమాలను డైరెక్ట్ చేశారు. హిందీలో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఏకైక తెలుగు డైరెక్టర్ తాతినేని ప్రకాష్ రావు గారు. ప్రత్యేగాత్మ గారు కూడా తాతినేని గారి ప్రధాన శిష్యుడు. ప్రముఖ తెలుగు సినీ దర్శకులు వి మధుసూదన్ రావు గారు, హేమాంబర్ధర్ రావు గారు, గుత్తా రామిణీయుడు గారు కూడా తాతినేని ప్రకాష్ రావు గారి వద్దనే శిష్యరికాన్ని పొందారు. తెలుగు, హిందీ భాషలలో కొన్ని సినిమాలను డైరెక్ట్ చేసిన టిఎల్వి ప్రసాద్,
తాతినేని ప్రకాశ్రావు గారి కుమారుడు. ఈయన తాతినేని ప్రసాద్ గా కూడా కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు. ఈయన సినిమాలలో వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించాలని, సమాజంలోని సమస్యలను కూడా చర్చించాలని, కుటుంబపరమైన సమస్యలను సరదాగా చూపించేవారు. తాతినేని ప్రకాశ్రావు గారు 1988లో వచ్చిన కబ్ తక్ చూప్ రహుంగి అనే హిందీ సినిమాని చివరిసారిగా డైరెక్ట్ చేశారు. ప్రకాశ్రావు గారు 1992 జూలై 1న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.